నమస్తే అమ్మ నమస్తే అమ్మా అమ్మ క్షీరాబ్ది ద్వాదశి విశిష్టత ఏంటి దాని గురించి ఒక్కసారి ఏం చెప్తారు కార్తీక శుద్ధ ద్వాదశిని క్షీరాబ్ది చిలుకు ద్వీ మధన ద్వాదశి అనేటటువంటి పేర్లతో పిలుస్తారు అమ్మా అవును ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్ర ముద్రితుడైనటువంటి శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేలు కొనడం జరుగుతుంది దాన్ని ఉత్థాన ఏకాదశిని కూడా అంటారు అంటే ఉత్తానం అంటే లేవడం అలా లేచినటువంటి వాడు ఇలా బయటికి వచ్చి అందరినీ చూడడానికి వచ్చేటటువంటి ద్వాదశి నాడు రావడం రావడం ఎక్కడికి వస్తాడు అందరినీ చూడడానికి రాడైనా ఎక్కడికి వస్తాడంటే బృందావనంలో అడుగు పెడతాడు ఆ బృందావనంలో అడుగుపెట్టి ఆ రాధాదేవితో కొంత సమయాన్ని గడుపుతాడు ఒక పురాణం ప్రకారం లేదు లక్ష్మీదేవితో లేదా తులసితో ఇలా బృందావనం అంటేనే బృంద అంటేనే తులసి అని అర్థం బృందావనం అంటే తులసి వనం ఆ తులసి వనంలోకి వస్తాడు కనుక ఈనాటిని ఆ రోజు రాధా గోవింద కళ్యాణం కానీ లేదా తులసి దామోదర కళ్యాణం కానీ సాయంకాలం పూట చేసేటటువంటి ఒక పద్ధతి ఉంది అవును ఇది కాక అసలు ఆ రోజు ఈ కళ్యాణాలు చేసేదే కాకుండా ఏం చేస్తారంటే దీపావళి నాడు చాలా దీపాలు పెడతాం కదా అంత వరసలే పెట్టేస్తాం అవి కాకుండా తులసి దగ్గర ఎక్కువ దీపాలు పెడతాం క్షీరాబ్ది ద్వారాస్తున్నాడు తులసి కోట దగ్గర సాయంకాలం పూట తులసికి పూజ చేసి అనేకమైనటువంటి దీపాలు పెడతాం ఆ తులసి కోటలోనే ఒక ఉసిరి కొమ్మ తెచ్చి పెడతారు నిజానికి అది సరైన పద్ధతి కూడా కాదేమో ఎందుకంటే కొమ్మ విరిచి తీసుకొస్తే చెట్టుకి బాధ కదా తులసి చెట్టు ఉసిరి చెట్టు దగ్గర తులసి కోటని పెట్టి ఆ రెండింటికి కళ్యాణం చేస్తారు అది అసలు పద్ధతి ఇప్పుడు మహానగరాల్లో ఉన్న వాళ్ళకి అటువంటి అవకాశం లేదు కనుక ఉసిరి కొమ్మ తెచ్చి అందులో పెట్టేసి పూజ చేస్తూ ఉంటారు అంటే ఉసిరి విష్ణుమూర్తి కింద తులసి తులసీదేవి కింద వారిద్దరి మధ్య కళ్యాణం జరిగినట్టుగా చేసేటటువంటిది ఈ వ్యవహారం ఇది చేసినా కథ మాత్రం వేరే చెప్పుకుంటాం ఈరోజు దీపదానం అంటారు దీపదానం అంటే ప్రత్యేకంగా దీపాలు ఇంతకుముందు దీపదానం గురించి చెప్పాను అట్లాంటిది కాకుండా అనేకమైనటువంటి దీపాలు అని దీనికి క్షీరాబ్ది ద్వాదశి అనే పేరు కూడా ఉందనుకున్నాం కదా ఎందుకు అంటే విష్ణువు అలా మేల్కొని బయటికి వచ్చేటప్పటికి ఆయన పడుకున్నది ఎక్కడ పాలసముద్రంలో శేషశయ్య మీద పడుకుని ఉంటాడు అక్కడి నుంచి ఆయన అలా కళ్ళు తెరిస్తే ఆయనకి దీపాలు కనపడాలని చెప్పి ఆ పాలసముద్రం నిండా దేవతల దీపాలను వెలిగించి పెడతారట అందుకని దానికి సంకేతంగా మా ఇల్లే ఒక పాలసముద్రం అనుకుని ఆ తులసి కోడ దగ్గర దీపాలు వెలిగించి ఆయన కంటికి కనపడేట్టు చేస్తాం ఇది ఒకటి ఇది ఎంత ప్రాశస్యం కలిగినటువంటి తిథి అంటే ఎన్ని విషయాలు ఎన్నో కథలు దీంతో ముడిపడి ఉన్నాయి అలాగే దీనికి చిలుకు ద్వాదశి మధన ద్వాదశి అనే పేరు కూడా ఉంది చిలుకు అన్న అన్న చిలకడమే అవును ఇలా పాల సముద్రాన్ని చిలికినట్టుగా చిలికేటటువంటిది దీనికి సంబంధించిన వృత్తాలు కూడా కథలు చెప్పుకుంటూ ఉంటారు బియ్య బియ్య పిండి తెచ్చి ఐదు ముద్దలు చేసి చక్క రోట్లో వేసి అందులో పాలు పోసి చెరుపు గడలతో దంచాలట చెరుకు గడలతో చెరుకు గడలు అవి ఎంతమంది చుట్టూతా ఎన్ని చినుకులు పడితే అంత పుణ్యమని ఏదో దాని చక్కగా తయారైనటువంటి బాగా దంచేటప్పటికీ బియ్య పిండిను పాలు కలిస్తే చక్కగా ముద్దలాగా దాన్ని ఐదు భాగాలు చేసి ఒకళ్ళకి ఇచ్చి అలా అందరికీ తలో పంచడం వాళ్ళు ప్రసాదంగా తీసుకోవడం ఇదంతా కూడా ఒక ఇతివృత్తం ఇది చిలుకు దా ద్వాదశికి సంబంధించిన వృత్తమే ఇది కాక అందరూ చెప్పుకునేటటువంటి ఒక వ్రతంగా దీన్ని చేసే కథ కూడా ఉంది ఇది ఏమిటంటే ఒక ఆయన ఒక బ్రాహ్మణుడికి సంతానం లేకపోతే విష్ణువు గురించి తపస్సు చేసుకున్నాడు ధ్యానం చేశాడు ఆయన అనుగ్రహించి నీకు సంతాన యోగ్యత లేదు కానీ నువ్వు ఇంత కష్టపడి పూజ చేశావు కదా నన్ను మెప్పించావు కదా నీకు ఆయుర్దాయం లేని కొడుకు కావాలా ఐదోతనం లేని కూతురు కావాలా అని అడిగాడు మనకి అర్హత లేని వడికిలాగే ఉంటాయి బెగ్గర్స్ ఆర్ నాట్ చూసర్స్ కదా అంచేత సరే ఎక్కువ కాలం బతుకుంటే చాలే కూతురేయమన్నాడు అన్నట్టే వాళ్ళు ఉన్నారు ఆ అమ్మాయికి వివాహం చేయగానే భర్త పోయాడు వైధవ్యం అనుభవిస్తుంది పెద్దవాళ్ళు చనిపోయారు ఈ వంటరితనం వైధవ్యం వీటన్నిటితో పాటు ఆవిడికి విపరీతమైనటువంటి కోపం ఆ కఠినమైపోతున్న మనస్సు సంతోషాలు లేకపోతే ఆ కాఠిన్యంతో అందరినీ తిట్టుకుంటూ విసుక్కుంటూ ఉండేది ఒకసారి పార్వతీ పరమేశ్వరులు అలా పెడుతూ ఉన్నప్పుడు ఆయనకి పార్వతీదేవికి జాలి జాలి వేసి పాపం ఈ పిల్ల ఇలా ఉంది ఏమిటి దీనికి మోక్షం లేదా అని ఉంది వెళ్ళి అది ఏదన్నా ఎవరికన్నా ఒక దానం చేస్తే కదా మోక్షం కలుగుతుంది వెళ్ళి ఏమన్నా ఇస్తుందేమో అడుగుదామని వెళ్ళి అడిగితే ఇల్లు ఒలుపుకుంటూ గుడ్డ విసిరేసిందిట అడిగినందుకు కోపంతో అడిగినా నాస్తి నారాయణ నాస్తి నారాయణ అనేదిట అలా గుడ్డ విసిరేస్తే అందులో నుంచి ఒక కంది గింజ ఆ కందిగింజ దానం చేసిన ఫలితం వచ్చింది ఆవిడకి అంటే వాళ్ళు తలుచుకున్నారు గనక మనం ఇప్పుడు ఈ కథను వినేసి నేను ఏదన్నా ఒకటి వేసేసి దానివల్ల నాకు పుణ్యం వస్తుంది అనుకోనక్కర్లా వాళ్ళు దయతలచి వచ్చారు గనక వాళ్ళు ఇలా అనుకున్నారు ఆ గింజ అక్కడ పడింది అది మొక్క అయింది ఆ మొక్క అయి ఈ స్త్రీ చనిపోయిన తర్వాత ఆ కంది గింజ ఇచ్చింది కదా కంది గింజలు తింటూ బోర్ పురుగు జన్మెత్తి బోడు కాలాలు ఉంది ఇలా ఎంతో కాలం ఉన్న తర్వాత మరి దీనికి ఎట్లా ఏదన్నా ఎంతకాలానికి ముక్తి అని మళ్ళీ వీళ్ళకి అనిపిస్తే ఎవరైనా క్షీరాబ్ది ద్వాదశి నాడు దీపదాన ఫలితాన్ని దానం చేస్తే దానికి ముక్తి లభిస్తుంది అని చెప్పాడు అప్పుడు పార్వతీదేవి అక్కడికక్కడ సంకల్పం చేసుకుని క్షీరాబ్ది ద్వాదశి వ్రతం చేసి ఆ పురుగుకి పురుగు రూపంలో ఉన్నటువంటి ఆ బ్రాహ్మణ వితంతుకి ఆ ఫలితాన్ని దానం చేస్తే దాని ఫలితంగా ఆవిడ ముక్తి పొందింది అని ఉంటుంది కథ అందుకే చిలుకు ద్వాదశి రోజు సాయంత్రం పూట తులసి కోటకు కూడా ఎక్కువ మీరు అన్నట్టు దీపాలు పెట్ట దీపాలు పెడతాం అక్కడ దీపం అన్ని చాలా దీపాలు పెట్టి దానం చేయడం అంటే ఎందుకు దీపాలు వెలిగించటమే ఇక్కడ ప్రధానం దీపాలు వెలిగించి అక్కడ బాగా చేస్తూ ఉంటారు అనమాట ఇది ప్రధానంగా లక్ష్మీదేవిని పూజ చేసి గమ్మత్తమ్మ శివుడు పార్వతి లక్ష్మీ నారాయణుడు అందరూ ఉన్నారు అక్కడ అవును మన సంప్రదాయంలో మనం తర్వాత కాలంలో పేర్లతో ఇబ్బంది పడుతున్నాం కానీ వాళ్ళ మధ్య వాళ్ళకేం లేదు వాళ్ళు చక్కగా చక్కగా సయోధ్యగానే ఉన్నారు వాళ్ళు చిలుకు ద్వాదశి గురించి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు